అందరికీ నమస్కారం. ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి అబద్దపు మాటలు, బూటకపు హామీలు మరీ ఎక్కువైపోతున్నాయి. మీరు గమనించాలి, గతంలో ఒక్క ఛాన్స్ అని అడిగితే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకని ఇచ్చారో, సరే ఏమైతే ఏమైంది రాష్ట్రమే కదా చేతిలో పెడితే ఏం చేస్తాడో చూద్దామని ఇచ్చారో గాని, ఓటేసిన ప్రజలకు కూడా ఈరోజు నరకం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారంటే హైటెక్ సీఎం, హైటెక్ సిటీ, ఒక దార్శనికుడనే పేరు ఈరోజు ప్రపంచంలోని ప్రతి తెలుగువాడికి ఎలా గుర్తు వస్తుందో. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బెయిల్ మీద 9 సంవత్సరాలుగా బయట ఉంటూ తప్పుడు హామీలతో ప్రజల్ని వంచి తండ్రి హయాంలో దోచేసిన లక్షల కోట్లని పెద్దలకి కప్పం కడుతూ ఒక అభివృద్ధి సంక్షేమం అన్నది ఏ మాత్రం లేకుండా 4.5 సంవత్సరాలుగా అబద్దపు మాటలతోనే ముందుకెళ్తున్న ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఏముందండి 4.5 సంవత్సరాలు చూసుకుంటే ఏ ఒక్క హామీ అయినా 100% నెరవేర్చాడా? 3000 పెన్షన్ అబద్ధం, సిపిఎస్ రద్దు అబద్ధం, ప్రతిది ఈరోజు ఒక అంగన్వాడీలనండి, ఒక టీచర్లనండి, ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరికి మోసాలు చేస్తూ ఈరోజు చట్టాన్ని తన చుట్టంగా చేసుకుని మాట్లాడితే ప్రశ్నిస్తే అధికారుల చేత తప్పుడు కేసులు, ఇళ్ల మీదకి దాడులు చేస్తూ ప్రజల్ని భయపెట్టి పాలన చేశాడో తప్పితే ఈ ఒక్క అంశంలో జగన్మోహన్ రెడ్డికి మనం ఓటు వేయొచ్చు అనేవి ఏమన్నా ఉన్నాయని ప్రజలు అడుగుతున్నారు. నిన్న రాయలసీమలో సభ పెట్టి ఆ సభకి ఎన్ని జిల్లాల నుంచి స్కూళ్ళని అన్నింటినీ బంద్ చేసి జిల్లాల్ని జనాల్ని తీసుకెళ్లారో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న మీడియా చూపించకపోవచ్చు. ఈరోజు ఉన్న 4-5 నిజాయితీ ఉన్న మీడియాలు గాని, ముఖ్యంగా సోషల్ మీడియా ఉందండి ఈరోజు ప్రజల చేతిలో పవర్ఫుల్ వెపన్. మీకు అమ్ముడుపోయిన పేపర్లలోని, మీకు అమ్ముడుపోయిన ఛానల్స్ లో అబద్దాలు చూపించినా ఆ స్థానంలో అక్కడ జరుగుతున్నది చూపించడానికి ఈరోజు సోషల్ మీడియా అనే ఒక ఆయుధాన్ని మా చేతిలో ఉంది. నిన్న ఆ సభకి ఎలాగైతే ప్రజల్ని తరలించి బలవంతంగా తీసుకెళ్లారో, సభ ఖాళీగా ఉందని చూపించడానికి, ఆ సభలో నిజ నిజాలు చూపించడానికి అక్కడికి వెళ్లిన ఏబిఎన్ ఛానల్ పత్రికా సోదరుడి మీద ఎంత భయంకరమైన అమానుష రీతిలో నిన్న దాడి జరిగిందో తలుచుకుంటే ప్రతి ఒక్క పత్రికా మీడియాకు చెందిన వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. అరే ఒక కాకి చచ్చిపోతే కాకులు వస్తాయండి, తమలో ఉన్న ఒక జంతువుకి ఇబ్బంది కలిగితే మిగతా జంతువులన్నీ ఎదురు తిరుగుతాయండి. ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని, ఆఖరికి మీడియా రంగాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి ఎవరికి పండికుండా ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాడు. సిగ్గుపడాలి మీ మీడియా రంగం. ఆయన ఒక జర్నలిస్ట్, ఒక విలేకరి, ఆయనకి ప్రతి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. అలాంటిది ఆయన అంత విచక్షణ రహితంగా కొడితే ఈ రోజుకి ఒక పోలీస్ కేసు ఉండదు. 2 నెలలు గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ 4.5 సంవత్సరాలుగా అరాచకాలు చేసి ప్రశ్నించడానికి వీలు లేకుండా ఇబ్బందులు పెడుతూ తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కడిని, మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, అధికారి అవ్వచ్చు, సిగ్గుపడాలి. దోస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, చదివిందేమో అడ్మినిస్ట్రేషన్, చేస్తుందేనేమో ఊడిగం. ప్రతి ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. కేసులు ఈరోజు పెట్టట్లేదు అనుకుంటున్నారేమో, 2 నెలల తర్వాత మీ ఛానల్స్ ని, మీ తప్పుడు మాటలు పెట్టే ఛానల్స్ ని లోపల వేస్తే అడ్డొచ్చే వాళ్ళు ఎవరు ఉంటారో కూడా మేము చూస్తాము. ముఖ్యంగా పత్రికా రంగానికి ఒక ఆదరణ ఉండేది గతంలో, కానీ ఈ మహానుభావుడు ఈ జగన్ రెడ్డి వచ్చాక పత్రికలు, పేపర్లు, మీడియా ఛానల్స్ కూడా అమ్ముడుపోయి ప్రజలకి పూర్తిగా అబద్దాలు కూడా చూపిస్తారని ఈరోజు 90% జగన్మోహన్ రెడ్డి మీడియా నిరూపిస్తుంది. ఆ సోదరుడికి అండగా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, నాయకులు, రాష్ట్రంలోని స్వేచ్ఛ ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరం ఖండించాల్సిన విషయం. ఈరోజు ఆ సోదరుడు అవ్వచ్చు, రేపు మీరు అవ్వచ్చు, ఇలాగ ఊరుకుంటే ఈ జగన్ రెడ్డి అనే సైకో తాలూకా అరాచకాలు ఎంత దాకా వెళ్తాయో కూడా మనందరం తెలుసుకొని 2 నెలల్లో మన తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చి వీటన్నిటికీ కూడా అరాచకాలకి అంతం పలుకుదామని మీ అందరికీ మనవి చేస్తూ మీ సోదరి శిరీష.